పదిహేనవ అధ్యాయము. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకాయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రకటించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి, నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదుగాని నోట నుండి వచ్చునది ఏ మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవచూపువారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవచూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురుగదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడునుగాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునుగాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగాను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకుని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా,
కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. యేసు అక్కడ నుండి వెళ్లి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు, ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి, ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినినవారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. 16వ అధ్యాయం. అప్పుడు పరిసయులును సద్దూకయులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియూ, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియూ చెప్పుదురుగదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురుగాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు.
అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయాను. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరెసరి. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయులు సద్దుకయులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందునగదా ఈ మాట చెప్పెనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయులు సద్దూకయులు అను వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదుగాని పరిసయులు సద్దూకయులు అను వారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. యేసు పిలుపుదైన కైసరియ ప్రాంతములకు వచ్చి మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటుపిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడనూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు.
అప్పుడాయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. పదిహేడవ అధ్యాయము. ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లిండి భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఈలాగైతే ఏలియా ముందుగా రావలనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయనని అడిగిరి. ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానెనను. అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగియే మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలాగనగా అగ్నిలోనూ నీళ్లల్లోనూ తరచుగా పడుచున్నాడు, నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసములేని మూర్ఖతరము వార్లారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పెను.
అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేకపోతిమని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్పవిశ్వాసము చేతని మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగాని అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుష్య చేతికి అప్పగింపబడబోచున్నాడు. వారాయనను చంపుదురు. మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా, వారు బహుగా దుఃఖపడిరి. వారు కెపెర్నహోమునకు వచ్చినప్పుడు అర షెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురునద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అర షెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించుననేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. పద్దెనిమిదవ అధ్యాయం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకునివాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఈలాటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవుగాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు చేతులును రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటి వాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరిగి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే
ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుటా నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్లి తప్పిపోయిన దానిని వెదకడా? వాడు దాని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగునని ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నాయడల తప్పిదము చేసిన ఎడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోకరాజ్యము తన దాసుల యొద్ద లెక్కచూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది. అతడు లెక్కచూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికిరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని.
నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వారిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునెను.